దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రభు యొక్క ఘనమైన నామం అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు యొక్క ఘనమైన నామం మీ అందరికి శుభాభివందనాలు. ప్రతిదినము అనుదినము ఆత్మీయ ఆహారము పావుల సందేశం ద్వారా మీరు వింటూ ఆత్మీయ మేలు పొందుకుంటున్నారని మేము నమ్ముచున్నాం. ఈ దినము కూడా ఒక చక్కటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో ఒక చక్కటి మాటను తెలియపరుస్తున్నాడు. చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీ సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాట 12:5 చక్కటి మాట ఉంది. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు, ఈ గద్దింపు అనేది కొన్నిసార్లు మరి బాధకరంగాను ఉంటుంది, హృదయం నొచ్చుకునేదిగా ఉంటుంది, మరి కొంత బలహీనతతో కూడింది అయి ఉండొచ్చు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన విషయం ఏంటంటే, ప్రభు మిమ్మల్ని శిక్షిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటాడు, నీవు విసుక్కోవద్దు. ఏంటి పద్దాక నన్ను గద్దిస్తున్నాడు, పద్దాక నా పేరే చెప్తున్నాడు, పద్దాక నన్నే సరి చేసుకోమన్నాడు అని విసుక్కోవద్దు. అసలు ఇంతకీ ప్రభు దగ్గరకు వచ్చి గద్దిస్తాడా? కాదు సుమా. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా సేవకులు మాట్లాడేటప్పుడు వాక్యము ద్వారా నువ్వు ఆత్మీయంగా నడుస్తున్న సందర్భంలో ప్రభు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ప్రభు నిన్ను తప్పనిసరి గద్దించినప్పుడు నీవు విసుక్కోవద్దు. సేవకులు ఎలాంటి సందర్భంలో ప్రభువు మాట్లాడుతున్నాడని గ్రహించి నువ్వు లోబడి ఉండాలి. కానీ నన్నే అంటున్నారని ప్రార్థన మందిరము మానివేసేవారిగా ఉండకూడదు. సరే, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గద్దింపుకు లోబడాలి. ఎందుకు గద్దిస్తాడు? విసుకోవద్దు, సంతోషమే. అసలు ప్రభు మనల్ని ఎందుకు గద్దిస్తాడు? గద్దిస్తున్నాడు అంటే ప్రభు మన మేలు కొరకే. ఎప్పుడు రాసిన పదవి 12:10 చూస్తే, పరిశుద్ధులలో పాలు పొందాలని మనల్ని శిక్షించను గాని మనము తన పరిశుద్ధులలో పాలు పొందాలని మన మేలు కొరకే ఆయన గద్దింపు శిక్ష, మన మేలు కొరకే. సహోదర సహోదరి, ఒకసారి ఆలోచించు, నీ బిడ్డలు ఎవరైనా చెడు మాటలు మాట్లాడుతుంటే గద్దిస్తూ ఉంటాం, చెడు మార్గాలు వెళుతుంటే గద్దిస్తుంటాం. ఏ వదిలేయచ్చు? వదిలేసినట్లయితే వాడు మార్గము తప్పి చెడ్డ సమాసాలకు లోనయ్యి చెడును తలంపులు మనకు తీసుకొస్తూ ఉంటాడు, తలదించుకునే తనం తీసుకొస్తూ ఉంటాడు. కాబట్టి వాడు మెయిన్ మార్గంలో నడవటం కోసం మనం ఏం చేస్తూ ఉంటాం? గద్దిస్తూ ఉంటాం. అలాగే పరమ తండ్రి కూడా మనం పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని, దేవదూతల వలె పరిశుద్ధులు కొన్ని పరలోక రాజ్యంలో పరిశుద్ధతలు స్తుతించాలని మనము మార్గము తప్పినప్పుడు, మనసు తప్పినప్పుడు గద్దిస్తూ ఉంటాడు. మనము విసుక్కోకుండా లోబడాలి. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గద్దిస్తున్నాడు అంటే ఎప్పుడు గద్దిస్తాడు? నువ్వు చేసే పనులు చూసినప్పుడే కదా, నీ మార్గాలు తప్పినప్పుడే కదా. అన్నాడు బిలామ మార్గాన్ని తప్పుడు మార్గం చూశాడు నా దేవుడు. అదేవిధంగా మనము మనము మార్గం తప్పామంటే ప్రభు మనల్ని గద్దిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గద్దిస్తున్నాడు అంటే నిన్ను నన్ను దృష్టించాడు ఆయన. మనం చేసే పనులు ఆయన దృష్టించాడు. దృష్టించాడు కాబట్టే నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి, దృష్టించాడు కాబట్టి గద్దిస్తున్నాడు. పరమ తండ్రి ఆయనకి మనం పిల్లలం, తప్పనిసరిగా ఆయన మనల్ని ప్రతి తండ్రి కుమారుని శిక్షిస్తాడు, గద్దిస్తాడు. దానికి కుమారులైన మనము, కుమార్తెలైన మనము లోబడట మంచిది. సామెతల గ్రంథంలో చక్కటి మాట వ్రాయబడి ఉంది, 13:18 చూసుకుంటే, శిక్షను గద్దింపును ఉపేక్షించు వారికి అవమానము దారిద్ర్యము ప్రాప్తించును. నువ్వు గద్దిస్తున్నారు ప్రభువారు అంటే, పెద్దలు గద్దిస్తున్నారు అంటే నువ్వు లోబడకపోతే ఇది ఇంతే, నీకు తెలియదే, నువ్వు మొరటి మనిషి, ఇదొక స్టైల్ అని నువ్వు అలా తప్పించుకున్నావు అంటే భవిష్యత్తులో అవమానము దారిద్ర్యము ఏర్పడుతుందని జ్ఞాని అని సులభం తెలియపరిచాడు. కాబట్టి దేవుని గద్దింపుకు మనం ఏం చేయాలి? లోబడాలి. లోబడితే ఏమవుతుంది అని అంటావు. అక్కడే ఉంది, గద్దింపును లక్ష్య పెట్టినట్లయితే ఘనత పొందును. ఇంటి గద్దింపును నువ్వు నా కొరకే తెలియపరుస్తున్నారు, నా గురించే మాట్లాడుతున్నారు, నేను మేలు కొరకే, నా మేలు కొరకే మాట్లాడుతున్నారని నువ్వు గ్రహించినట్లయితే
ప్రభు రాబోయే దినాలు ఘనత నీకిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ గద్దింపుకు లోబడి విని వెనుకకు తిరిగినట్లయితే, యూటర్న్ తీసుకున్నట్లయితే, సామెత గ్రంథం 1:23లో తీసుకున్నట్లయితే, నా గద్దింపు విని తిరిగి రండి, తిరిగి రండి, నేను నా ఆలకించిన నా ఆత్మతో మిమ్మల్ని కుమ్మరించదను మీ మీద అంటున్నాడు. ఆయన గద్దింపుకు నువ్వు తిరిగి వెనుకకు వచ్చినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ నిన్ను కుమ్మరిస్తాడు. కుమ్మరింపు ఆయన గొడుగు వలె పరిశుద్ధాత్మతో మనం కుమ్మరిస్తాడు మన మీద. కాబట్టి ఈ అనుభవం నీకు కావాలా, లేక నీవు లక్ష్య పెట్టనిచ్చో దారిద్ర్యత అవమానం, అవమానం తలదించుకుంటుంది. దారిద్రత అంటే తినటానికి కూడా ఉండటానికి కూడా సరైన విధానం లేని పరిస్థితిగా ఉంది. అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదని, గద్దింపునకు విసుకొచ్చందొద్దని ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుల, విసుకోవద్దని ప్రేమతో తెలియపరుస్తున్నాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో గద్దింపు మేలు కొరకే, గద్దింపు నిన్ను నన్ను దృష్టించుతున్నాడు, గద్దింపు ఘనత కొరకు, గద్దింపు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు. నువ్వు పెడచెవిని పెడితే దారిద్రత అవమానం రాకూడదనే ప్రభు ఈ అనుదిన ఆత్మీయ ఆహారం ద్వారా మరొకసారి జ్ఞప్తికి చేస్తున్నాడు. ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడు, విదేవుడు దీవెన పొందుకో, ఆశీర్వాదం పొందుకో, నిండారుగా దీవెన పొందుకో. దేవుడు చిన్న మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన. దేవుల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కొన్ని సందర్భాల్లో ప్రభా అయ్యా, మేము మమ్మలను గద్దింపు వచ్చినప్పుడు, మా మనసును తాకినప్పుడు మాలో విసుగుదల రానియకోకుండా, కొన్నిసార్లు వస్తుందేమో అందుకని విసుక్కోవద్దని ఈ వాక్యం ద్వారా నాతో మాతో తెలియపరచావు ప్రభా. విసుగుదల పొందినట్లయితే అవమానము దారిద్రత వస్తుందని తెలియపరచు. ఆ విసుకుని గద్దించినప్పుడు విసుక్కోకుండా లోబడినట్లయితే దీవెన ఘనత కలుగుతుందని కొన్ని మాటలు తెలియపరచావు ప్రభా. కొత్త ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మా ప్రియులను నీవు పరిశుద్ధుల్లో నింపాలని, మా ప్రియులు నువ్వు ఘనత ఇవ్వాలని, మా ప్రియులకు మీరు పరిశుద్ధాత్మ నింపాలనే ఉద్దేశంతో ఈ మాటలు మరొకసారి మాకు తెలియపరుస్తున్నారు ప్రభా. ఎవరైతేనైనా విసుక్కుంటున్నారో, గద్దింపుకు విసుక్కుంటున్నారో, లోబడలేకపోతున్నారో, క్షమించండి. ఈ మాటలు వింటు ద్వారా గద్దింపుకు లోబడి దీవెన పొందుకునే భాగ్యం దయచేయమని, చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ఎవరైతే బలహీనత కలిగి ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచమని, గాయపడస్తుంది తాగి విడుదల దయచేయమని. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.